ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైనటువంటి వారలారా, మరొక నూతన దినంలోనికి ప్రవేశించడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు వాక్య ధ్యానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించినడల మీరు బ్రతుకుదురు. ఇశ్రాయేలీయులతో అంటే ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. ఇశ్రాయేలు అనే పేరు యాకోబుకు పెట్టడం జరిగిందన్న సంగతిని మనకందరికీ తెలుసు. ఇశ్రాయేల్ అన్న మాటకి దేవునితో పోరాడువాడు, దేవునితో పెరిగిలాడువాడు, దేవుని ప్రార్థించేవాడు, దేవుని ఆశ్రయించేటువంటి వాడండి. అందుకే ఇశ్రాయేలీయులతో అన్నటువంటి సంభాషణ ప్రభువైనటువంటి దేవుడు ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు వాక్య వింటున్నటువంటి మీతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. నిజమండి, ఈరోజు ఈ వాక్య వింటున్నటువంటి దైవోచనాంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్లా మీరు బ్రతుకుదురు. నిజమండి, ఈరోజు యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను చూస్తున్నట్లయితే భయము, ఆందోళన, దుఃఖము, వేదన, బ్రతకతామో బ్రతకమో అన్న సందేహంతో భయంకరంగా గలిబిలిబి అయిపోతున్నటువంటి ఇప్పటి పరిస్థితుల మధ్య దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అన్ని చిన్నలతో కాదు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మినటువంటి వారు చాలామంది ఇప్పుడు గమనించినట్లయితే వైదొలిగిపోతుంటున్నారు, కుడికి ఎడమకు తొలగిపోతుంటున్నారు, భయపడుతుంటున్నారు, విశ్వాస జీవితంలో పడిపోతున్నారు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశంను ఈ దినమున మీకు అనుగ్రహించున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఈ లోకములో అందరూ పోయినట్టుగా కాదు, ఈ లోకములో అందరూ ఆ జీవితాల్లో జరిగినట్టుగా కాదు, కానీ ఈరోజు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దేవుడు, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగినటువంటి దేవుడు, నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, మీరు నన్ను ఆశ్రయించండి, నా పాద సముఖానికి రండి, నన్ను ప్రార్థించండి, నన్ను పూజించండి, నా పైన ఆధారపడండి, మీరు బ్రతుకుతారు. ఎందుకు అంటే ఆయన యొక్క రక్తకోటలో నీకు ఆదరణ ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్తకోటలో నీకు సంతోషం ఉంది, ఆయన రక్తకోటలో నీకు భద్రత ఉంది, ఆయన రక్తకోటలో నీకు ప్రాణము పోగొట్టకుండా పోగొట్టుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తకోటలో మీకు జీవము ఉన్నదండి. అందుకే దేవాది దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఆశ్రయాన్ని మనకు వెల్లడిపరుస్తుంటున్నాడు. ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన సముఖానికి చేరినట్లయితే మీరు బ్రతుకుదురు అని రాయబడుతుంది. మరొక మాట రాయబడుతుంది 6వ వచనంలోనే, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయించిన యెడల దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మీరు బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు, బ్రతికినటువంటి మీకు నేను ఆదరణిస్తాను, సంతోషాన్నిస్తాను, సమాధానిస్తాను, నెమ్మదిస్తాను అంటున్నాడు. 2 దినరాత్రి గ్రంథంలో మరొక మాట రాయబడుతోంది, 15వ అధ్యాయము 2వ వచనం రాయబడుతోంది. ఆశాతో దేవాది దేవుడు మాట్లాడినటువంటి సంగతి గమనించినప్పుడు, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైనడల ఆయన మీ పక్షమునుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసినడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులరా, ఈ దినమున దేవుని వెతకినటువంటి వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని సముఖానికి రానటువంటి వారు భయపడాలి. కానీ ఈరోజు దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క బలాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి మీరు ఈ దినమున భయపడబాకండి. ఆయన ఆశ్రయించండి, మీరు బ్రతికిపోతారు. ఆయన ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఒకటి, బ్రతికిపోతాడు. 2వది, ఆయన ఆశ్రయించినప్పుడు 2 దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం రాయబడుతుంది, ఆయన ప్రత్యక్షం అవుతాడు అంటే రాయబడుతుంది. మరొక మాట మిమ్మల్ని బలపరచడానికి యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడిందండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి, దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన దొరికేటువంటి కాలం అండి ఇది, ఆయన సహాయం చేసే కాలం అండి, ఆయన ఆదరించే కాలం అండి. కాబట్టి ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాట, ఇశ్రాయేలారా మరి నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతికిపోతారు, బ్రతుకు దూరం అంటున్నారు. బ్రతికించగలిగినటువంటి దేవుడు, ఆశ్రయం ఇవ్వగలిగినటువంటి దేవుడు, ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు ఈ దినమున మనకు దొరికేటువంటి దేవుడుగా ఉంటున్నాడండి. ఈ దినమున ఆయన మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడండి. అవునండి, పరిశుద్ధ లేఖలో మరొక మాట రాయబడతా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ నా నామం పేరిట ఏది అడుగుననో మీకు చేస్తానని చెప్పినటువంటి దేవుడు నిజంగా దూరంగా లేడు కానీ సమీపముగా ఉన్నాడు. సమీపకున్నటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే, సమీపంగా ఉన్నటువంటి దేవుని యొక్క సముఖాన్ని నువ్వు చేరగలిగినట్లయితే నిజముగా మనం బ్రతికిపోతాం. నిజముగా దేవుడు మనకు దొరికేటువంటి దేవుడు ఉంటున్నాడు. నిజముగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అండి. ప్రత్యక్షమయ్యి ఆయన మనకు దొరికి మనం బ్రతికించగలిగినటువంటి సమర్థవంతుడు కనుకనే ఆయన నన్ను ఆశ్రయించండి అంటున్నాడు అండి. దేవునికి మహిమ కలుగునగాక. మీరు నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. మరొక మాట మిమ్మల్ని బలపరచడానికి నేను తెలియపరుస్తున్నాను. జఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, జఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాని వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ స్వరంగమ, ప్రభునటువంటి దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి సందేశాన్ని నీ కొరకే ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను బ్రతికించాలని, ఎందుకంటే ఆయన రక్తకోట్లను దాచబడాలని, ఎందుకంటే ఈ యొక్క భయంకరమైన ఉగ్రత దినమందును ఆయన సన్నిధిలో నీవు దాచబడి, ఆయన సన్నిధిలో నిన్ను సాక్ష్యంగా ఉంచి, ఆయన సన్నిధిలో నిన్ను గొప్ప సాక్షికరంగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అండి. ఇశ్రాయేలు, దేవునిది ఎరిగినటువంటి నీవు, దేవుని ప్రార్థించేటువంటి నీవు, దేవుని సముఖాన్ని ఆశ్రయించేటువంటి నీవు, నీవు చనిపోవడానికి ఇష్టలేదు, బ్రతుకుదురు అంటున్నాడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య, ఉగ్రత దినముల మధ్య, ఓ భయంకర తెగుళ్ల మధ్య మనం కొట్టిమిట్టాడుతున్నాం, భయపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం. మరి ఈ మధ్య గమనించినప్పుడు ఈ యొక్క చాలా మరి టీవీ న్యూస్ వారు సెన్సస్ తీసినప్పుడు తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, అనేకులు ఈ కరోనా భయం వల్ల చనిపోతున్నారు కానీ కరోనా వ్యాధి వల్ల చనిపోయేలు తక్కువగా ఉంటున్నారు అంటున్నారండి. నిజమండి. ఈరోజు ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు, ఈ దినమున ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు, ఒక వ్యక్తి దిగులు చెందుతున్నప్పుడు భయపడిపోయి ఆ భయంతో చాలా మంది చనిపోతుంటున్నారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను వింటున్నటువంటి దైవ జనాంగమ, దేవుని సత్యం ఎరిగినటువంటి వారులారా, ఈరోజు ప్రభరిట దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ వారలారా నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారంటున్నాను. రెండో మాట రాయబడుతుంది ఇక్కడ, నేను నన్ను వెతికినట్లయితే నేను మీకు ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. మూడో మాట రాయబడుతుంది ఆయన, మరి నేను దొరుకు కాలమున మీరు వెతకండి, నేను మీకు దొరకడానికి సమీపంగా అంటున్నాడు. మరి నాలుగో మాట గమనించినట్లయితే, మరి ఇలాంటి భయంకర ఉగ్రత దినమున మీరు దాచబడతారు నన్ను గాని ఆశ్రయించినట్లయితే. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దాచబడతారండి, నిజమండి. ఆయన రక్త కోట్లో దాచబడతారు, ఆయన కౌగుట్లో దాచబడతారు, ఆయన ఆశ్రయం ఉన్నటువంటి ఆయన కౌగుట్లో ఒదిగిపోయి ఈ భయంకర ఉగ్రత దినము నుంచి, ఈ భయంకర ఉపద్రవాల నుంచి, ఈ భయంకర తెగుల నుంచి, ఈ భయంకరమైన పోరాటాల నుంచి దాచగలిగినటువంటి సమర్థవంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. అంత గొప్ప దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఈ సమయంలో నిన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు. నా ఇశ్రాయేల్ వారలారా నన్ను ఆశ్రయించండి, మీరు ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, మన ఆశ్రయ దుర్గము ఆయనే, మన కేడెము ఆయనే, మన కొండ ఆయనే, మన బండ ఆయనే, మన సహాయము ఆయనే. అందుకే దావీదు అంటాడు, నేను కొండల తట్టు చూశాను, సహాయం అక్కడి నుంచి దొరికింది అంటున్నాడు. దావీదుకు సహాయము దొరికించడానికి సహాయం చేసినటువంటి దేవుడే ఈ దినమున మీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగునోగాక. ఆయన ఆశ్రయించిన మీ అందరికీ రక్షణ ఉందండి.
మీ అందరు ధైర్యంగా ఉండండి, మీ అందరి కుటుంబాలకి ఆయన కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది, ఆయన సహాయం ఉంది, ఆయన యొక్క కనికరం మీ పైన ఉంది కనుకనే ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుతాడు. భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. మరి లోకంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి భయపడబాకండి, లోకంలో పెట్టరేగుతున్నటువంటి తెగులకు భయపడబాకండి, పరిస్థితులకు భయపడబాకండి. మీకు ఆశ్రయదుర్గమైనటువంటి యేసు ప్రభులు వారు ఉంటున్నాడు, ఆయనే అంటున్నాడు నన్ను ఆశ్రయించండి. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. మీరు ఆశ్రయించిన ఎడల మీరు బ్రతికిపోతారమ్మా, హల్లెలూయా. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారయ్యా. మీరు భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. నేను మీకు ప్రత్యక్షమవుతాను, ధైర్యంగా ఉండండి. నేను మీకు దొరుకుతాను, ధైర్యంగా ఉండండి. నేను మిమ్మల్ని దాచుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప భరోసా ఇచ్చినటువంటి మహాదేవుడు ఈ దినమున నీతో మాట్లాడినటువంటి దేవుడు నిన్ను దాచడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు, నిన్ను బలపరచడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు, నిన్ను బ్రతికించడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు, నీకు ప్రత్యక్షం అవడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు, నీకు దొరకడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీ పక్షాన నేను ప్రార్థన చేయబోతున్నా. మహిమ ఘనతలకు యోగ్యుడా మంచి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. ఈ దినమున ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు నాయన. ఇశ్రాయేలీయులారా నన్ను ఆశ్రయించండి, మీరు ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురని చెప్పి ఉంటున్నారు ప్రభువ. అవును ప్రభువ, మా ఆశ్రయం నీవు కాక మాకెవరున్నారు నాయన. నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించడానికి బిడ్డలు ఇప్పుడే వాక్యం విని ప్రభువ ఈ దినం నుంచి నీవే మా ఆశ్రయము, నీవేనా దుర్గము, నీవేనా కేడమని ప్రభ ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభువ. వారిని ప్రభువ బ్రతికించగలిగిన దేవుడనే ధైర్యం ఇవ్వండి ప్రభువ, ప్రత్యక్షమై ఉండు ప్రభువ, వారికి దొరకండి ప్రభ, వారిని దాచండి ప్రభ. ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నాయనా అధైర్యపడక ధైర్యాన్ని ఇవ్వండి ప్రభ, ప్రతి బిడ్డకి ప్రభ ఓదార్పుని ఇవ్వండి ప్రభ, నెమ్మదిని ఇవ్వండి ప్రభ, అభిషేకాన్ని ఇవ్వండి ప్రభ, ఆశీర్వదించండి ప్రభ. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ప్రభ, ఈ వాక్యం ఉంటున్నట్టు అనారోగ్యంతో బాధతో భయంతో దుఃఖంతో ఉన్నట్లయితే ఇప్పుడే యేసు నామమున స్వస్థత కలుగునుగాక. ప్రతి విధ బలహీత లయమకపోనుగాక. నూతన ఆత్మతో నింపండి, నూతన అభిషేకంతో నింపమని, నూతనమైన ఆశీర్వాదంతో నింపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.